మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాము అది చేస్తాము అని రిపబ్లికన్ పార్టీకి నుంచి ట్రంప్ సారు. లేదు లేదు ఆయన అన్ని ఉత్తముచ్చట్లే, మేము గనక అధికారంలోకి వస్తే దేశం హాలతే మారుస్తాం అని డెమోక్రటిక్ పార్టీకి నుంచి నిలబడ్డ కమలమ్మ మేడం ఇద్దరు ఇజ్జిజ్జు ఓట్ల ప్రచారం చేసిర్రు. అయిపోయింది, ఇక ఓట్లు పడ్డాక ఎవరు గెలుస్తారో ఎవరు ఇంటికి పోతారో తెలియక గుండెలు డక్క డక్క అంటుంటే సంద్ర సందని మన కేఏ పాల్ సార్ కూడా జర్రి ఇద్దరికి ఏవో కండిషన్లు పెట్టిండట. అగో ఏమో అంటుండు సార్, ఇందం పార్. Everybody is wondering who is going to win this election, am I right? Trump or Harris? ఇద్దరిట్ల ఎవళ్ళు గెలుస్తారంటారు సార్, ట్రంప్ సారా లేకుంటే కమలమ్మ మేడమా? For the first time I am not openly endorsing anyone, you all know, and I am not predicting who will going to win. అయ్యో గంత మాట అంటారేంది సార్, మీరు దాల్చుకుంటే ఒకటే దెబ్బకు ఎవరు గెలుస్తారో షిట్కెలే చెప్తారు. అసొంటిది మీకు కూడా ఈసారి అమెరికా ఎన్నికల ఇకమతి చిక్కలేదంటే మేము నమ్మలేము సార్. అవగాని ఒకళ్ళ మీ దోస్తు ట్రంప్ గెలిస్తే ఏమేం చేయాలో ఆయనకేమన్నా చెప్పిరా లేదా? I just arrived yesterday from US. This is what I said. I put 3 conditions to President Trump. He agreed to. అమ్మో సార్, నిన్ననే అమెరికాకు పోయి వచ్చింది కదా, అందుకే ఇంగ్లీష్ మీదకించి దిగుతలేడు. ఇక సార్ చెప్తున్న ముచ్చట ఏంటిదంటే, వాళ్ళ 30 ఏళ్ల సోపతిగాడు ట్రంప్కు 3 కండిషన్లు పెట్టిండట, అండ్ల రెండిటికి ట్రంప్ సారే అని తలకాయ ఊపిండట, గాని 3 కండిషన్కి మాత్రం సప్పుడు సరి చేయలేదట. అదేందంటే చదువుకుంటానికి అమెరికా పోతున్న మన దేశం పొల్లగాళ్లకు వీసాలు దబ్బున ఇచ్చేటట్లు చూడాలే అని చెప్పంగానే ఆ చూద్దాం తీపాల్ సాబు అన్నట్లు ముఖం దిప్పుకున్నాడట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, ఇది వరకు అధ్యక్ష కొనుగోలు చేసిన ఒబామా బైడెన్ బుష్ ఇళ్ళంతా పాల్ సార్ ప్రచారం చేస్తేనే గెలిచిర్రట, ఇప్పుడు ట్రంప్ కూడా గెలుస్తాడు అని చెప్పకనే చెప్పిండు సారు. ఇక మన దేశం కెంచి పోయి అక్కడ పోటీ చేస్తున్న కమలమ్మ అయితే పాల్ సార్ కు పరిచయమే లేదట, అందుకే నా సపోర్ట్ మా దోస్తుగాడైన ట్రంప్ కే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. ఇక ఎదెట్లుంటే ఇటు ఖమ్మం జిల్లా పాల్వంచకాడ కమలా హారిస్ గెలవాలని రాజశ్యామల యాగం చేసిర్రు. కమలమ్మ గెలిస్తే మన దేశ పొల్లకు ఎంతో కొంత ఫాయిదా ఉంటది, కాబట్టి ఎట్లయినా గెలిపించేటట్లు సాథ్ ఇయ్యాలి అని దేవుళ్లకు మొక్కులు పెట్టుకుర్రు. మరిగ డిసెంబర్ 17 తారీఖు నాడు కొత్త పెబ్బ అని చెప్పి ఎవళ్ల పేరు బయటకు వస్తుందో చూడాలి అని అంటూ అమెరికా ఎన్నికల మీద నజరేసిన పబ్లిక్.